తెలుగువారి ఆత్మీయ వారధి నమస్కారం. జై భేరి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. హాంకాంగ్ నుంచి నేను ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చేస్తున్నాను. ఇప్పుడు సమయం రాత్రి మాకు ఇక్కడ 9:04 అయింది. అదే భారతదేశంలో అయితే సాయంత్రం 6:30 అయ్యింటుంది. మరి ఈ రోజు మనం ఈ కార్యక్రమంలో ఏం మాట్లాడుకోబోతున్నాం, ఏమిటిది అనే విషయం గురించి చెప్పుకుందాం. ముందుగా మనకి తెలిసిందే, తెలుగు భాష అంటే మన మాతృభాష. తెలుగు భాష అంటే మనందరికీ ఎంతో అభిమానం. దేశం విదేశం ఎక్కడున్నా, దేశ విదేశాల్లో ఎక్కడున్నా కానీ మనం తెలుగు భాష అంటే మన మాతృభాషని ప్రేమిస్తాం, పలుకుతాం. మరి అలాగే మన మాతృభాషని ఏ విధంగా కొంతమంది భాషా సైనికులు వాళ్ళు ఈ భాష గురించి ఏ విధంగా కృషి చేస్తున్నారు అనే విషయాల్ని మనం తెలుసుకుందాం. గిడుగు వెంకటరామూర్తి గారి పేరు తెలియని తెలుగు వారైతే ఉండరు కదా, వారి గురించి అలాగే ఈ తెలుగు భాష ఏంటి, తెలుగు భాష సైనికులు ఏంటి, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ముందుగా ఆత్మీయులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అంటే మీరు కాల్ చేయాలి. కాల్ చేయాలి అంటే కాల్ చేయాల్సిన నంబర్స్ ఒకసారి చెప్పేస్తాను. యుఎస్ఏ అయితే 703-659-2199, యూకే నుంచి అయితే 020-3287-8674, ఆస్ట్రేలియా నుంచి 02-8006-8674, భారతదేశం నుంచి అయితే 9666-77-8674. ఏ దేశం నుంచైనా సరే మీరు స్కైప్ చేయొచ్చు. స్కైప్ ఐడి tori.live1. అలాగే మీరు జీమెయిల్ చేయొచ్చు tori.live@gmail.com కి, లేదా ఫేస్బుక్ పేజ్ ఆర్జేజే అనే పేజ్ ఉంది, టోరీ లైవ్ రేడియో అనే పేజ్ ఉంది. ఈ ఫేస్బుక్ పేజెస్ లో కూడా మీరు సందేశం పెడితే మేము చదివించే ప్రయత్నం చేస్తాం. అయితే ఈ రోజు మన ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇద్దరు అతిథులు ఉన్నారు. వారు ఒకరు సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ నుంచి, అంటే దక్షిణాఫ్రికా నుంచి మనకి ఆత్మీయులు ఉన్నారు. అలాగే నార్వే నుంచి వీధి అరుగు అనే సంస్థ నుంచి మనకి ఆత్మీయులు ఉన్నారు. వీరిద్దరిని మనం ఆహ్వానిద్దాం. ముందుగా మనతో ఇప్పుడైతే ఉన్నారు సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ నుంచి విక్రమ్ గారు, శ్రీ విక్రమ్ పెట్లూరు గారిని మనం ఆహ్వానిద్దాం. నమస్కారం విక్రమ్ గారు, జయభేరి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నమస్తే అండి జయ గారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని వింటున్న తెలుగు వన్ రేడియో శ్రోతలందరికీ నమస్కారాలండి. చాలా సంతోషం మీరు చాలా వ్యస్తంగా బిజీగా ఉన్నా కానీ మా కోసం అని సమయం తీసుకుని ఈ కాసేపు మా టోరీ ఆత్మీయులతోటి మాట్లాడటానికి, మీరు చేస్తున్న అద్భుతమైన కార్యక్రమాల గురించి తెలియజేయడానికి వచ్చారు. నేను ముందుగా ఏమీ చెప్పలేదు, మీ చేతే చెప్పిద్దామని ఆగాను, చేత మీతోనే మొదలెట్టేద్దాం. మరి మీరు ఎలా ఉన్నారు, సౌత్ ఆఫ్రికా ఎలా ఉంది, అక్కడ తెలుగు ప్రజలు ఎలా ఉన్నారో కొంచెం ఆత్మీయులకు తెలియజేయండి. తప్పకుండా అండి, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. ముందుగా జయగారికి మీకును టోరీకి ధన్యవాదాలండి. నేను ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలో 11 సంవత్సరాల నుంచి ఉన్నానండి. నేను ఇక్కడ ఐటీ ఎంప్లాయీని, సిపి కన్సల్టెంట్ అండి. సో ఈ మా సంస్థ సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ అనే సంస్థని 3 సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న తెలుగు వారందరినీ ఒక స్టేజ్ పైకి తీసుకురావాలి, ప్లస్ మనం ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఏమైనా చేసుకోవాలి, మన పండుగలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఇది ఎస్ఐటిసి స్థాపించాము. మేము ఇప్పటిదాకా సంక్రాంతి కానీ ఉగాది దీపావళితో పాటు ఎన్నో లైక్ చారిటీ ఇనిషియేటివ్స్ తోటి ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి లాస్ట్ 3 ఇయర్స్ లో. మూడేళ్ల నుంచి ఇన్ని కార్యక్రమాలు చేశారు. అవునండి, అదృష్టండి, బాగుంది. ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో చాలా సేవ చేసే అవకాశం దొరికిందని చెప్పాలి.
సో COVID-19 టైంలో లాస్ట్ ఇయర్ ఫ్లైట్స్ అవన్నీ కొంచెం ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 1200కి పైగా మన ఇండియన్ ప్యాసింజర్స్ కి రీపాట్రియేషన్ ఫ్లైట్స్ అవన్నీ అరేంజ్ చేయడంతో పాటు మొత్తం ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్స్ కూడా అరేంజ్ చేసింది మా సంస్థ. దాంతో పాటు వింటర్ బ్లాంకెట్ డ్రైవ్స్ కానీ తర్వాత బ్లడ్ డొనేషన్ డ్రైవ్స్ కానీ అలాంటివి చాలా చేసాము. మీరు అన్నట్టు అదే 3 సంవత్సరాల్లోనే అంటే కరెక్టే, మన ఏమంటారు దాన్ని సమయానికి కొలమానం జరిగిన సంవత్సరాలు కాదు, ఆ సంవత్సరంలో ఏం సాధించాం అనేది అంటారు చూడండి. అట్లనే మాకు నిజంగానే మంచి సపోర్ట్ ఆదరణ లభించింది ఇక్కడ. మన తెలుగు వారందరూ మంచి సపోర్ట్ చేశారు అండ్ చాలా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసే అవకాశం ఉండిందండి. అయితే తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ సుమారుగా? మీరు ఇప్పుడు సౌత్ ఆఫ్రికా అంటే ఏ ప్రాంతాల్లో ఉన్నారు తెలుగు వాళ్ళు? అంటే ఇప్పుడు నేను ఉండేది వచ్చి మిడ్రాండ్ అని జోనస్బర్గ్ లో ఒక చిన్న టౌన్ అనొచ్చు, సిటీ అనొచ్చు. జోనస్బర్గ్ అనేది మెయిన్ పెద్ద సిటీ, అందులో మిడ్రాండ్ అనేది ఒక చిన్న ఏరియా సబర్బ్ అనుకోండి, అందులో ఉంటాం. ఇక్కడ దక్షిణాఫ్రికాలో నాకు తెలిసి సుమారుగా ఒక 5000 మంది తెలుగు వాళ్ళు ఉండొచ్చు అండి. అంటే మామూలు మనలా అంటే మాలాగా ఇక్కడికి ఏదో ఒక ఉద్యోగ రీత్యా గానీ బిజినెస్ పరంగా గానీ ఏదో ఒక రకంగా వచ్చిన వాళ్ళు. బట్ 300,000కి పైగా ఎప్పుడో తెలుగు ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. అంటే 4th జనరేషన్ అంటారు కదా, 150 సంవత్సరాల ముందు ఇక్కడికి లేబర్స్, అప్పుడు మన షుగర్ కేన్ ఫార్మింగ్ కోసం తీసుకొచ్చారు అన్నమాట లేబరర్స్ ని. అలా వచ్చి ఆ 4వ తరం వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట ఇక్కడ. సో 150 మన, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మన భారతదేశంలో భారతీయుల సంతతి ఎక్కువ ఉన్న కంట్రీస్ లో ఇది నెంబర్ 1. ఐ మీన్ అమెరికా తర్వాత, ఇప్పుడు తర్వాత స్థిరపడ్డవారు కాకుండా 150 సంవత్సరాల ముందు పోయి స్థిరపడి అప్పటి జనరేషన్స్ ఉండి లోకల్ ఇండియన్ పాపులేషన్ ఉన్న కంట్రీస్ లో సౌత్ ఆఫ్రికా యాక్చువల్లీ నెంబర్ 1. మలేషియా, మారిషస్ కూడా అనుకున్నాము. ఓకే, సౌత్ ఆఫ్రికాలో కూడా అంతమంది ఉన్నారనమాట. అవునండి. అయితే ఇప్పుడు 3 సంవత్సరాల క్రితం ఎలా జరిగేవి కార్యక్రమాలు, తెలుగు వాళ్ళు ఎలా కలిసేవాళ్ళు? అంటే ఎవరొకరు ఇంతకుముందు కూడా అసోసియేషన్స్ లేవని కాదు, బట్ మనకు తెలిసినట్టే కదా, ఒక మన ప్రాంతీయంగా తెలంగాణ సపరేట్, ఆంధ్ర సపరేట్ అట్లుండేవి. సో అన్ని కాకుండా మనం ఏమనుకున్నామంటే ఒక తెలుగు అనే లాంగ్వేజ్ బేస్డ్ ఒక ఇది ఉండాలి కంపల్సరీ. ఎవరైనా అయిండొచ్చు మనకి, ఎక్కడ ఏ ప్రాంతం వారైనా అయిండొచ్చు, కులాలు మతాలు సంబంధం లేకుండా ఒక గ్రూప్ లాగా ఉండాలి మనం అని చెప్పి SATC స్థాపించాము. అండ్ మంచి ఆదరణ లభించిందండి వాళ్ళకి అన్ని ఏరియాస్, అంటే లోకల్ ఇండియన్స్ కూడా మాకు బాగా వచ్చి సపోర్ట్ చేయడం జరిగింది. అంటే లోకల్ గా తెలుగు వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి, చెప్పాను కదా మీకు 150 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు కూడా వచ్చి బాగా పార్టిసిపేట్ చేయడం గానీ మాతో కలిసి ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం గానీ జరుగుతుంది. ఇక్కడ ఆంధ్ర మహాసభ అని ఒకటి ఉంది, ఇట్స్ 1 of the oldest అనమాట, ఆల్మోస్ట్ 70-80 సంవత్సరాలు దాటిపోయింది అది పెట్టి. సో తెలుగు వాళ్ళు అంటే ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు పాత జనరేషన్ నుంచి అంటే 2వ తరం వాళ్ళు పెట్టారు అది 80 సంవత్సరాల ముందర. సో వాళ్ళతోటి కలిసి మేము కార్యక్రమాలు చేయడం, ఇప్పుడు మనం చేయబోయేది తెలుగు లాంగ్వేజ్ డే ఏదైతే ఉందో తెలుగు భాష దినోత్సవం, అందులో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. అద్భుతం. అయితే అక్కడ తెలుగు సందడి చాలా ఎక్కువే ఉందన్నమాట, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది, 150 సంవత్సరాల నుంచి ఉందన్నమాట. అయితే మీకు నార్వే వీధి అరుగు అనుబంధం ఎలా కుదిరింది? ఓకే, లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ మేము మన తెలుగు భాష దినోత్సవం మొదటిసారి లాస్ట్ ఇయర్ చేసామండి 2020లో. మాకు మెయిన్ 1 of the organizing మెంబర్స్ అక్కడ జర్మనీలో గణేష్ తొట్టంపూడి గారని ఒక ప్రొఫెసర్ అన్నమాట, జర్మన్ యూనివర్సిటీలో. అతను ఆయన సహకారంతో మేము అంటే లార్జ్ స్కేల్ లో ప్లాన్ చేసి చేసామన్నమాట. అప్పట్లో పరిచయం అయినారన్నమాట మన వెంకట్ గారు పరిచయం అయ్యారు అప్పుడు నార్వే. అంటే అప్పటికి అంటే ఇది ఎంత స్థాపించలేదు వీధి అరుగు అనేది కూడా కాన్సెప్ట్, బట్ వాళ్ళు కూడా చాలా యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయ్యి చేయాలి అనే ఇంటెన్షన్ తోటి, అంటే సేమ్ మన వేవ్ లెన్స్ కలిసినట్టు వెంకట్ గారు కూడా ఇలానే ప్రోగ్రామ్ చేయాలి, ఇలా తెలుగుకి సంబంధించి ఏదో చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. సో అది ఇద్దరి ఇది కలవడం వల్ల ఈసారి కలిసి పెద్ద ప్లాట్ఫామ్ మీద పెద్దగా చేద్దామని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది. సో ఈసారి మాకు లక్కీగా ఏంటంటే గవర్నమెంట్ నుంచి కూడా 2 రాష్ట్రాల
భాషా సాంస్కృతిక శాఖ వాళ్ళ కంప్లీట్ సపోర్ట్ అందించారు వాళ్ళు. వాళ్ళతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 70 పైగా తెలుగు అసోసియేషన్స్ అన్ని సపోర్ట్ చేస్తున్నాయి, అంటే ఫ్రమ్ డిఫరెంట్ కాంటినెంట్స్ ఆల్మోస్ట్. మన ఆత్మీయులకి చెప్తాను ఇప్పుడు, మన టోరీ ఆత్మీయులకి చాలా మందికి తెలిసే ఉండుంటుంది. భాషా సాంస్కృతిక శాఖ ఆంధ్రప్రదేశ్ మరియు భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ, సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ, అలాగే వీధి అరుగు వీరందరూ కలిసి వారి ఆధ్వర్యంలో శ్రీ గిడుగు వెంకట రామ్మూర్తి గారి 158వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని ఆగస్టు 28-29 తేదీల్లో అంతర్జాలంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించబోతున్నారన్నమాట. ఇప్పుడు వారు చెప్పినట్టుగా ప్రపంచంలోని దాదాపు 60 సంస్థల నుంచి, తెలుగు సంస్థల నుంచి కార్యకర్తలు పాల్గొనబోతున్నారు, మాట్లాడబోతున్నారు. అలాగే మరి ఇప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ ఐడల్ అనే కార్యక్రమం కూడా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 3 విభాగాలుగా పిల్లలు, అలాగే యువకులు, అలాగే సీనియర్స్ 3 కేటగిరీ, పెద్దలు అనే కేటగిరీ, 3 కేటగిరీల్లో 3 విభాగాల్లో వాళ్ళు పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకొకటి తెలుగు పురస్కారాలు, ప్రవాస పురస్కారం అని, ఇదే కార్యక్రమంలో 3 భాగం అన్నమాట. మరి ఈ 3 విభాగాలు మీరు ఎలా ఆలోచించారండి? ముందైతే తెలుగు భాషా దినోత్సవం అనే అనుకున్నాం 28-29 తేదీల్లో, కానీ ఈ లోపల మళ్ళీ ఎన్ఆర్ఐ, తెలుగు ఎన్ఆర్ఐ ఐడల్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఆన్లైన్ పోటీలు నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు, మరి దాని గురించి కొంచెం ఏమన్నా చెప్తారా? తప్పకుండా తప్పకుండా అండి. యాక్చువల్లీ అయితే చెప్పాలంటే ముందుగా లాస్ట్ ఇయర్ మేము తెలుగు పాటల పోటీలు, పద్యాల పోటీలు అని పెట్టామండి. అంటే ఓన్లీ సౌత్ ఆఫ్రికా వరకే పరిమితమైంది అది ఆ పోటీలు. సో మాకు మంచి స్పందన లభించింది లాస్ట్ టైం కూడా, లాస్ట్ ఇయర్ కూడా. సో ఈసారి ఏంటంటే మేము అనుకున్నాం అన్నమాట, అంటే ఇప్పుడు ఎలాగూ 70 అసోసియేషన్స్ అందరూ కలుస్తున్నారు కాబట్టి కొంచెం ఇంకా పెద్ద స్కేల్లో ప్లాన్ చేసి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలి మన తెలుగు పాటలు పాడేవాళ్ళు, అది కూడా ప్రవాసీ తెలుగు వారికి మాత్రమే. ఎందుకంటే ఇండియాలో పెడితే అది ఖచ్చితంగా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు, బట్ వాళ్ళకి అది నార్మల్ కాబట్టి, అంటే బయట ఉండి తెలుగు ప్రాక్టీస్ చేసి పాడేవాళ్ళు కొంచెం అరుదు కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఎన్ఆర్ఐ తెలుగు ఐడల్ అనే ఒక కాన్సెప్ట్ తోటి వచ్చాము. అండ్ దీనికి మొత్తం ప్రెజెంటెడ్ బై మన ఏబిఆర్ టీవీ, వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేశారు అనమాట. టెక్నికల్ గా ఎలా కండక్ట్ చేయొచ్చు, యాప్ ద్వారా ఓటింగ్ పెట్టచ్చు, ఇవన్నీ కూడా మంచి హెల్ప్ చేయడం జరిగింది. సో అలా అలా వచ్చిన కాన్సెప్ట్ కొంచెం పెద్దగా చేయడం జరిగింది. దాల్చిన వాళ్ళు ఇప్పుడు పాల్గొంటున్న వాళ్ళు ఎంతమంది అయ్యారు సుమారుగా మొదటి రౌండ్ లో? ఓకే, ఫస్ట్ ఎంట్రీస్ క్లోజ్ చేసే టైం కి అన్ని విభాగాలు కలిపి ఒక 500-600 ఎంట్రీలు వచ్చాయండి. మొత్తం 39 దేశాల నుంచి ఎంట్రీస్ వచ్చాయి మొత్తం ప్రపంచవ్యాప్తంగా. అందులో ముందు చెప్పినట్టే నాకౌట్ రౌండ్స్ అని ఫస్ట్ పెట్టారు. నాకౌట్ రౌండ్స్ లో 3 విభాగాల నుంచి ఒక 20 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఆ సెలెక్ట్ అయిన 20 మందిని సెమీఫైనల్స్ కి పంపాలంటే 10 సెలెక్ట్ చేసి పంపించారు. సో ప్రస్తుతానికి సెమీఫైనల్ జరుగుతున్నాయి. సెమీఫైనల్స్ రౌండ్ 1 అంటే ఇప్పుడు ఫోక్ రౌండ్ అనమాట ఇప్పుడు పెట్టింది. సో నిన్న, ఈ రోజు సీనియర్స్ కి జరిగింది, రేపు యంగ్ పీపుల్ కి ఉంది 16-25. నిన్న చిన్న పిల్లలదైంది. సో 10 పార్టిసిపేట్ చేసిన తర్వాత నెక్స్ట్ వీక్ రౌండ్ 2 ఉంటది, క్లాసికల్ అండ్ మూవీ లైట్ మ్యూజిక్ అనమాట. సో అది అయిన తర్వాత నెక్స్ట్ ఫైనల్ రౌండ్ కి సెలెక్ట్ చేస్తారు 5 ప్రతి సెక్షన్ లోంచి. బాగుంది. నేను ఇప్పుడు మన ఆత్మీయులకు ఒకసారి నంబర్లు చెప్పేసి మనం చిన్న విరామం తీసుకుందాం, ఒక చక్కని పాట విందాము తెలుగు భాష గురించి, ఆ తర్వాత మళ్ళీ వచ్చి మాట్లాడదాం అండి. మరి మనం ఇప్పుడు ఎంతో చక్కగా తెలుగు గురించి, తెలుగు భాషా దినోత్సవం జరుపుకోబోతున్నాము అనే విషయాల గురించి తెలుసుకుంటున్నాము. అలాంటప్పుడు మనం చక్కని తెలుగు పాట వింటే బాగుంటుంది కదా. మరి ఈ పాట మనందరం కూడా చాలా సార్లు పాడుతూ ఉంటాము. ఈ పాట ఏ దేశం ఏగినా అంటూ అమెరికా అబ్బాయి నుంచి, ఈ పాట మనలో చాలా మందికి చాలా ఇష్టం కూడా కదా.
దేశ విదేశాల్లో ఉంటూ తెలుగును అభిమానిస్తూ తెలుగు భాష సేవకై పూనుకున్న ఎందరో భాషా సైనికులకి ఇది మనం ఏమంటారు డెడికేట్ చేద్దాం అంటారు ఈ పాటని. తప్పకుండా మన విక్రమ్ గారు వెంకట్ గారు వారు కూడా భాషా సైనికులనే అంటారు నేను, మరి వారి కోసం ఈ ప్రత్యేకమైన పాట వింటూనే ఉండండి. తెలుగు వారి ఆత్మీయ వారిది స్టోరీ. దక్షిణ భారతదేశంలో సంతానలేమి చికిత్సలో నంబర్ వన్ ఫెర్టిలిటీ అండ్ ఆండ్రాలజీ హాస్పిటల్ గా టైమ్స్ ఆఫ్ ఇండియా నుండి అవార్డు అందుకున్నది 39 హాస్పిటల్. ఈ శుభతరుణంలో ఉచిత కన్సల్టేషన్ కై సంప్రదించండి 7416106106. 39 హాస్పిటల్. జయభేరి కార్యక్రమానికి పునఃస్వాగతం అండి. మీరు విన్నారు చక్కని పాట కదా, ఏ దేశం ఏగినా ఎందుకు కాలెడినా అంటూ. నిజానికి ఎక్కడన్నా సరే విదేశాలకు వెళ్ళినప్పుడు మనకి ఎక్కడన్నా తెలుగు మాట వినిపిస్తుందా అని అనుకుంటాము, వినిపించగానే మటుకు ప్రాణం లేచొస్తుంది కదా, చక్కగా అరిసెలు తిన్నట్టు రవ్వలడ్డు తిన్నంత ఆనందం వచ్చేస్తూ ఉంటుంది. మరి మన చంద్రబోస్ గారు అన్నట్టు తెలుగు భాష తీయదనం, తెలుగు భాష గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకే తెలుగే ఒక మూలధనం అని. మరి తల్లిదండ్రులు నేర్పినట్టు ఇటువంటి మాతృభాష మన భాష తెలుగు అనేది మనం మర్చిపోతే ఎలా చెప్పండి. అంచేత మనం తెలుగు వాళ్ళమని గర్వంగా చెప్పుకుందాం. తెలుగు భాష ఏమిటి అనేది వాళ్ళకి మనం చక్కగా మాట్లాడి వినిపిద్దాం. ఏమంటారు విక్రమ్ గారు? తప్పకుండా అండి, మనం ఎక్కడ తక్కువ అని మనం అనుకోకూడదు. తెలుగు భాష పనికిరాని భాష లేదా అంటే పిచ్చి భాష ఇలా ఏమీ అనుకోవడానికి వీల్లేదు. నిజంగా తెలుగు భాషలో ఉన్న మాధుర్యం మరి ఏ భాషలోనూ మనకి వినిపించదు అని ఎంతో మంది పెద్దలు కూడా చెప్పిన మాట వాస్తవమే కదా. అవునండి, అవును. అయితే విక్రమ్ గారు, ఇప్పుడు ఈ పోటీలు నిర్వహించడం ముందు అసలు అప్లికేషన్ రావడం, వాళ్ళలో సెలెక్ట్ చేసుకోవడం, తర్వాత పోటీలు నిర్వహించడం, వాళ్ళల్లోంచి మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసుకుంటూ రావడం అనేది చాలా శ్రమతో కూడిన పని. మీరు రోజుకి 24 గంటలు కాదు 48 గంటలు పనిచేస్తున్నారా, 56 గంటలు పనిచేస్తున్నారండి? అవునండి, మీరు అన్నది కరెక్ట్, అది 100%. బట్ లక్కీగా మాకు రేవంత్ సింగర్ రేవంత్ గారు, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారి టీం నుంచి మంచి హెల్ప్ లభించింది. ఇప్పుడు మన మన సింగర్స్ అసోసియేషన్ ఉన్నారు కదండి విజయలక్ష్మి గారు, వారు కూడా మంచి సపోర్ట్ చేశారనమాట మాకు. సో మంచి టీం అందించడం జరిగింది అండ్ జడ్జిమెంట్ మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు అనమాట. అంటే మాకున్న నాలెడ్జ్ సరిపోదు అవి జడ్జిమెంట్ చేయాలంటే. సో జడ్జిమెంట్ పరంగా మేము ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు. సో మొత్తం ఆ బాధ్యత మొత్తం వాళ్ళపైన వదిలేసి టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాత్రమే మేము చూసుకున్నామండి. అంటే ఎలా కండక్ట్ చేయాలి అంటే దానికి ఎలా లింక్స్ ఉండాలి, మీటింగ్స్ ఎలా పెట్టాలి, అవన్నీ ఆస్పెక్ట్స్ మేము చూసుకున్నాము. బట్ జడ్జ్మెంట్ పరంగా మొత్తం వాళ్ళే చేశారు. బట్ మీరన్నది నిజం, వాస్తవం. ఎవ్రీడే ఆల్మోస్ట్ రాత్రి 1 గంట 2 గంటల దాకా అవుతుంది ఒక్కోసారి, అండ్ పొద్దున్నే మళ్ళీ ఇంకా మన ఆఫీస్ వర్క్లు ఇంకా అవి మొదలవుతాయి కాబట్టి 4-5 గంటలు పని నిద్రపోతేనే అదృష్టం అనుకోవాలి. అదే మనం అంటే ఉద్యోగ ధర్మం గురించి మనం విదేశాలకు వెళ్తున్నాం కాబట్టి ఉద్యోగం ఓ పక్కన చేసుకుంటూ మళ్ళీ ఇటు పక్కన ఈ భాషా సేవ చేయటం అంటే సామాన్యమైన కష్టం కాదు. అది కష్టం కాదు, బేసికలీ ఆనందం. మనం చేసే దాంట్లో మనకి ఆనందం ఉంది కాబట్టి మనకి అది కష్టం అనిపించదు. ఎక్కడ లేని స్ఫూర్తి, ఆనంద పవర్, ఎనర్జీ వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటివి చెయ్యాలంటే మనకి కంపల్సరీ మనకి ఏమంటారు దాన్ని లోపల నుంచి మన ఇంట్రెస్ట్ అవన్నీ ఉంటేనే చేయగలుగుతాం అండి. లేకపోతే ఏదో చేయాలనే దాంతో తపనతో చేయలేము. కంపల్సరీ మనకి అది ఆ ఇంట్రెస్ట్ లోపల నుంచి రావాలి. ఉత్సాహం. అవును. ఇప్పటి వరకు మీకు ఏమన్నా కష్టం అనిపించిందా, ఎదుర్కొన్న సమస్య, బేసిక్ గా ఏదైనా కష్టమైన ప్రాబ్లం, ఎనీ టఫ్ ప్రాబ్లం ఇప్పటిదాకా మీరు ఫేస్ చేసింది? ఓకే, టఫ్ ప్రాబ్లం అంటే ఓకే, కోఆర్డినేషన్ పరంగా కొన్ని ఉన్నాయండి. అంటే ఇప్పుడు మనం 70+ అసోసియేషన్స్ తోటి డీల్ చేస్తున్నాం కాబట్టి డిఫరెంట్ టైమ్ జోన్స్ లో ఉన్నారనమాట. ఇప్పుడు న్యూజిలాండ్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ కెనడా దాకా ఉన్నారు.
సో వాళ్ళతోటి కోఆర్డినేషన్ పరంగా కొన్ని టైమింగ్స్ వల్ల ఇబ్బందులు వచ్చి, తర్వాత ఇన్ఫర్మేషన్ కొంచెం రాబట్టడంలో ఇబ్బందులు అవుతున్నాయి తప్పితే, ప్రోగ్రామ్ పరంగా అయితే మాకు ఎటువంటి సమస్యలు అయితే ఇప్పటిదాకా ఎదురు పడలేదండి. బేసిక్ గా ఇవే నా టెక్నికల్ ఆస్పెక్ట్స్ మనకి కష్టం, కోఆర్డినేట్ చేయటం ఒకటి, అవును టైం పరంగా. అండ్ ఈ యాప్ కొత్త యాప్ చేయడంలో మళ్ళీ టీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవును అవును, ఇప్పుడు కొత్త ఇది ఏబిఆర్ టీవీ వాళ్ళు ప్రత్యేకంగా మన కోసమే చేయించారు అన్నమాట, ఇది దీంతో లాంచ్ చేశారు అన్నమాట ఏబిఆర్ టీవీ యాప్. సో అందుకని కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, అంటే ఓటింగ్ పరంగా కొన్ని చేయాలంటే రిజిస్ట్రేషన్ దగ్గర కొన్ని జరిగాయి, అది ఇలాంటి గ్లిచెస్ అనేవి కొంచెం ఉంటాయి ఎనీ సాఫ్ట్వేర్ లో ఉంటాయి, ఎనీ ప్రోడక్ట్ లో ఉంటాయి కాబట్టి. బట్ బానే సపోర్ట్ రావడం జరిగింది వాళ్ళ నుంచి, అంటే ఏ టైం అర్ధరాత్రి ఫోన్ చేసి చెప్పినా ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళు వెంటనే రెక్టిఫై చేసేవాళ్ళు. సో అలానే మేము అందరు పేరెంట్స్ కి కానీ ఆర్ ఓటింగ్ వేసే వాళ్ళందరికి కానీ అప్డేట్ చేయడం జరిగేది. సో పర్లేదండి, అంటే ఇన్ జనరల్ అయితే అన్ని ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే అప్పటికప్పుడే వాటిని సరి చేసుకుంటూ ముందుకి వెళ్తున్నాం. అదే నలుగురు కలిసి చేస్తేనే చేయగలిగిన కార్యక్రమాలు ఇవి కాబట్టి, నలుగురు ఒక కలిసిమెలిసి చేస్తున్నారు కాబట్టి అలసట తక్కువ ఉంటుంది. అంటే ఈసారి ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం కూడా మాకు ఈ కోవిడ్ వల్ల ఇబ్బందులు పడుతున్న అక్కడ కళాకారులకి కొంచెం సహాయం, ఫైనాన్షియల్ గా కానీ ఏమైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో చేసామండి. అంటే లాస్ట్ ఇయర్ కూడా చేయడం జరిగింది, బట్ అంత అంత ఏమంటుందని భారీ స్థాయిలో చేయలేకపోయినాం అనమాట. ఒక 200-300 కుటుంబాలకి మాత్రం కొంచెం చేసాం చారిటీ డ్రైవ్ అక్కడ. సో ఈసారి ఇందరి సహకారంతో స్పాన్సర్షిప్స్ కూడా రేస్ చేసి కనీసం ఒక 1000 కుటుంబాలకి సరిపడే గ్రాసరీస్ అవన్నీ సప్లై చేయాలి అనే ఉద్దేశంతో మొదలు పెట్టాము. అండ్ భగవంతుడి కృప వల్ల బాగానే ముందుకు వచ్చారు దాతలు కూడా. సో స్పాన్సర్స్ వల్ల ఇప్పుడు నెక్స్ట్ వీక్ అనుకుంటున్నామండి చారిటీ డ్రైవ్ అక్కడ. లోహిత్ గారు అని మన యాంకర్ ఉన్నారు కదా, లోహిత్ గారు, మన ఆర్పి పట్నాయక్ గారు, విజయలక్ష్మి గారు వీళ్ళందరూ కోఆర్డినేట్ చేస్తా ఉన్నారు అక్కడ చారిటీ డ్రైవ్ అంతా, ఎగ్జిక్యూషన్ అంతా, ప్లానింగ్ అంతా. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ వీక్ దాన్ని అంతా ఇంప్లిమెంట్ చేస్తాం అక్కడ, నెక్స్ట్ 2 వీక్స్ లో, 1-2 వీక్స్ లో. ఓకే, మనకి ఆగస్ట్ రావడమే మీరు మొదటి 2 వారాల్లో ముందు అది చేసేస్తారు. అవునండి. అంటే ఏ ప్రాంతాల్లో అని అనుకున్నారా? అది కనుక్కున్నామండి. అంటే ఇప్పుడు నిందాక చెప్పినట్టు ఇప్పుడు ఆర్పి పట్నాయక్ గారు కూడా ఆల్రెడీ ఇలాంటి చారిటీ ఇనిషియేటివ్స్ లో ముందు నుంచి చేస్తున్నారు, లోహిత్ గారు ముందు నుంచి చేస్తున్నారు, అండ్ విజయలక్ష్మి గారి నుంచి కూడా మొత్తం బెనిఫిషియరీ డీటెయిల్స్ అవన్నీ కన్సల్టేట్ చేయడం జరిగింది. అంటే ఇబ్బందుల్లో ఉన్న, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఈ అందరూ, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో కళాకారులు గానీ, సంగీతం గానీ, ఆర్ స్టేజ్ ఆర్టిస్టులు గానీ, ఆర్ మన కుల వృత్తులు చేసుకునే వాళ్ళు గానీ, ఎనీవన్ ఈజ్ ఆర్టిస్ట్, వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్ లో వాళ్ళ ఆర్టిస్ట్ అనుకుని అలా హెల్ప్ చేద్దామని అనుకున్నాం. ఇప్పటికీ మాకు ఆల్మోస్ట్ 2-3 వేల మంది డైరెక్ట్ పర్సనల్ నెంబర్స్ తో పాటు అందే అన్నమాట, అంటే వెరిఫై చేసుకోవడానికి కూడా మనకి ఇబ్బంది లేకుండా ప్రాపర్ డీటెయిల్స్. బట్ అన్ఫార్చునేట్లీ మనం 2-3 వేల మందిని ఆదుకునేంత ఆర్థిక స్థితిలో లేము, బట్ మన వంతు ప్రయత్నంగా 1000 మంది కన్నా ముందు చేద్దామనే ఉద్దేశంతో ప్లాన్ చేస్తున్నామండి. అద్భుతం అద్భుతం, శుభమస్తు. మీరు అనుకున్నది చాలా చక్కగా జరుగుతుంది. విక్రమ్ గారు, ఇప్పుడు మనం 60-70 దేశాలు అనుకుంటున్నాం, మీ వల్ల అయినంత వరకు మీరు చెప్పగలిగిన అన్ని దేశాల పేర్లు ఏమైనా చెప్పగలుగుతారా? మన ఆత్మీయులు వింటున్న వాళ్ళు అనేక దేశాల నుంచి ఉన్నారు, టోరీ కూడా అలాగే సుమారు 70 దేశాల నుంచి వింటున్న వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు ఏమైనా ఆ దేశానికి చెందిన వాళ్ళు అయితే కనుక పలికే అవకాశం ఉంటుంది. తప్పకుండా అండి, మనకి ముఖ్యంగా చెప్పాలంటే ఒక ఇప్పుడు 70కి దాటిపోయినాయి అన్నమాట 70+ అసోసియేషన్స్. నేను ఖండాల వారీగా చెప్తాను ముందు, మన యూరోప్ నుంచి ఒక 20 అసోసియేషన్స్ రావడం జరిగింది, ఏషియా నుంచి ఒక 16-17 వచ్చాయి, అండ్ ఆఫ్రికా ఖండం నుంచి ఒక 7, ఉత్తర అమెరికా నుంచి 13, ఆస్ట్రేలియా నుంచి 14, ఇలా ఉన్నాయన్నమాట. మీకు పేర్లు పరంగా చెప్పాలి అంటే కొన్ని, ఓకే ముందుగా యుఎస్ నుంచి మొదలు పెడితే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా, నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ నాట్స్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం టీడీఎఫ్, నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నాటా, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టాటా, అమెరికన్ తెలంగాణ సొసైటీ ఏటీఎస్, విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ వేటా, ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్, నార్వే తెలుగు అసోసియేషన్ నార్వే నుంచి,
ఇక్కడ నేను చెప్పినట్టు ఇందాక ఆంధ్ర మహాసభ సౌత్ ఆఫ్రికా ట్రాన్స్వాల్ ఆంధ్ర సభ ఇది కూడా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అన్నమాట ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో శాంతన్ ఆంధ్ర సభ న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ మన ఆంధ్ర తెలుగు అసోసియేషన్ మాట న్యూజిలాండ్ తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియన్ తెలంగాణ స్టేట్ అసోసియేషన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ సిడ్నీ తెలుగు అసోసియేషన్ ఆఫ్ క్యాన్బెరా ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా తెలుగు సమితి సిడ్నీ తెలుగు అసోసియేషన్ ఆఫ్ గోల్డ్ కోస్ట్ ఆస్ట్రేలియా బ్రిస్బెన్ తెలంగాణ అసోసియేషన్ ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా ట్యామ్ శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ యూకే తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ నెదర్లాండ్స్ తెలుగు కమ్యూనిటీ డెన్మార్క్ తెలుగు అసోసియేషన్ ఫిన్లాండ్ తెలుగు అసోసియేషన్ ఫ్రాన్స్ తెలుగు అసోసియేషన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ సాక్రమెంటో ట్యాక్స్ యుఎస్ఏ గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ కలోన్ తెలుగు వేదిక జర్మనీ మన తెలుగు అసోసియేషన్ ఆఫ్ జర్మనీ సమైక్య తెలుగు వేదిక స్టట్గార్డ్ జర్మనీ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డ్రెస్డెన్ జర్మనీ తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ యునైటెడ్ తెలుగు అసోసియేషన్ ఫోరం యూటీఏఎఫ్ కువైట్ ఆంధ్ర కళావేదిక తెలుగు కళా సమితి మస్కట్ సౌదీ తెలుగు అసోసియేషన్ తెలుగు కళా స్రవంతి అబుదాబి తెలుగు కళా సమితి బహ్రెయిన్ తెలుగు కళా సమితి దోహా ఖతార్ సంస్కృతి యుకే తెలుగు పలుకు ఆస్ట్రేలియా తెలుగు కూటమి ఇండియా భారతి అనే అసోసియేషన్ యుఎస్ఏ తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విట్జర్లాండ్ ఐర్లాండ్ తెలుగు అసోసియేషన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నైజీరియా స్వీడన్ తెలుగు అసోసియేషన్ కమ్యూనిటీ బ్రూనే తెలుగు సమాజం బ్రూనే జిజ్ఞాస ఇండియా హాంకాంగ్ తెలుగు సమాఖ్య హాంకాంగ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ సటన్ యూకే జైహో భారతీయం ఇండియా తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టొరంటో కెనడా మెల్బోర్న్ తెలంగాణ ఫోరం ఎంటీఎఫ్ ఆస్ట్రేలియా ఫెడరేషన్ ఆఫ్ ఆస్ట్రేలియన్ తెలంగాణ అసోసియేషన్ ఇన్కార్పొరేటెడ్ ఫాటా ఆస్ట్రేలియా ఫెడరేషన్ ఆఫ్ ఆస్ట్రేలియన్ తెలంగాణ అసోసియేషన్ తెలుగు కళా సమితి కువైట్ తెలుగు పీపుల్ యునైటెడ్ కింగ్డమ్ టాక్ యూకే తెలుగు అసోసియేషన్ ఆఫ్ థాయిలాండ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ బోత్స్వానా ఆస్ట్రేలియన్ తెలంగాణ అసోసియేషన్ మారిషియస్ తెలుగు మహాసభ తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యూకే జనరంజని ఇండియా తెలుగు అలయన్సెస్ ఆఫ్ కెనడా టిఎస్ఈఏ సో యా ఇవ్వండి ప్రస్తుతానికి అన్ని నేను ఐ డోంట్ నో లైక్ అన్ని కవర్ చేసినా లేదో పెద్ద లిస్ట్ ఇది మీరు దాదాపు రెండు మూడు నిమిషాలు చెప్పారు చాలా ఓపికగా పేర్లన్నీ చాలా సంతోషం అండి అయినా ఇన్ని దేశాలు ఇన్ని సంస్థలు కలిపి ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మీ అందరికి నిజంగా హృదయపూర్వక అభినందనలు అండి ఇది సామాన్యమైన విషయం కాదు మరైతే మన వీధి అరుగు వెంకట్ గారు ఇంకా రాలేదు వారి గురించి అంటే వీధి అరుగు గురించి వెంకట్ గారి భాషా సేవ గురించి మీరు ఏమన్నా కొద్దిగా చెప్పగలుగుతారా వీధి అరుగు గురించి వెంకట్ గారు ఉంటే బాగుండేది బట్ యాక్చువల్లీ వెంకట్ గారు ప్రాబ్లం ఏంటంటే షిప్ లో ఉన్నారండి జస్ట్ మన ఆయిల్ కంపెనీకి చేస్తారనమాట అక్కడ సడన్ గా ఏదో లైక్ సీ లోకి వెళ్లాల్సి వచ్చింది సో ఐ థింక్ వెనస్డే దాకా రారనుకుంటా సో డిస్కనెక్ట్ అవుతా ఉంది ఒకవేళ కనెక్ట్ అయినా కూడా వాయిస్ వినపడట్లేదు బట్ క్లుప్తంగా చెప్పాలంటే వీధి అరుగు కూడా మన ఆన్లైన్ లైవ్ ప్రోగ్రామ్స్ చేసి గెస్ట్లని పిలిచి వాళ్ళ వల్ల సమాజానికి ఏదైనా సందేశం ఇప్పించడంతో పాటు ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలన్నా డైరెక్ట్ గా అడిగి తెలుసుకోవచ్చు అంటే ఒక ఫీల్డ్ అని కాకుండా మొన్న మెడికల్ ఫీల్డ్ తోటి చేశారన్నమాట దాని ముందు మన భాష సంబంధించి తర్వాత క్లాసికల్ మ్యూజిక్ కి సంబంధించి అలా డిఫరెంట్ ఎపిసోడ్స్ కొంచెం డిఫరెంట్ జోనర్స్ లో చేస్తా ఉన్నారు సో ఎంటర్టైన్ నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ బట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కూడా ఉన్నాయండి అట్లా ప్రోగ్రామ్స్ ఇప్పుడు వీధి అరుగు అనగానే చక్కగా అరుగు మీద కూర్చుని కబుర్లు చెప్పుకోవడం అనేది గుర్తుకొస్తూ ఉంటుంది మరి అలాగే ఈరోజు మీరు ఎన్ఆర్ఐ ఐడల్లో
ఇది మన ఫోక్ సాంగ్ కదా, జానపద గీతాలు పెట్టారు. అవునండి. మరి మీరా చిన్న జానపద గీతం అలా మాకు వినిపించే ప్రయత్నం చేస్తారా? మీరు మీ గొంతు వింటే మీరు ఏదో పాడతారు, జానపదాలు పాడతారని అర్థమవుతోంది. లేదు లేదండి, నాకు అంత ధైర్యం లేదు, మన శ్రోతల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేదు. సరే అయితే మరి మీ గురించి ఈరోజు మీ థీమ్ ఫోక్ కాబట్టి, జానపద గీతం కాబట్టి చక్కని జానపద గీతం వినిపించాలనుకుంటున్నాను. మంచి మనసులు చిత్రం నుంచి మా మా పాత పాటే. మరి పాత పాటలో ఉన్న సొగసు ముచ్చట ఇంకా చెప్పలేందే కదా. అవునండి అవును. మరి వినిపించమంటారా పాట? తప్పకుండా అండి తప్పకుండా. ఈరోజు ఈ ఫోక్ సాంగ్ మళ్ళీ మన ఎన్ఆర్ఐ కార్యక్రమం చేస్తున్నారు వీళ్ళు, ఎన్ఆర్ఐ ఐడల్, తెలుగు ఎన్ఆర్ఐ ఐడల్ లో ఈ రోజు అనమాట సీనియర్స్ కేటగిరీలో పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో ఫోక్ సాంగ్ లో అందరూ పాల్గొన్నవారు చక్కని పాటలు పాడారు, జానపదాలు. మరి మనం కూడా చక్కని జానపదం వినేద్దామంటారు. ఈ మావా మావా అన్న పాట విని ఆనందించండి, మళ్ళీ కలుద్దాం. చిన్న విరామం తీసుకుందాం, విరామం అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. వింటున్నా వెళ్ళండి, జై భేరి మీ చేయతోటి తెలుగువారి ఆత్మీయమారిది టోరీలో. తెలుగువారి ఆత్మీయ వారధి జయభరి కార్యక్రమానికి పునః స్వాగతం అండి. విన్నారు కదా చక్కని పాట మావా మావా అంటూ, మరి మధురమైన మంచి మనసులో చిత్రం నుంచి జానపద గీతం. మనం ఈరోజు మాట్లాడుతున్నాం సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ అధ్యక్షులు విక్రమ్ గారితోటి, విక్రమ్ పెట్లూరు గారితోటి. విక్రమ్ గారు మరొకసారి స్వాగతం అండి. మీరు కూడా పాట ఆనందించి ఉంటారు అనుకుంటున్నాను. అవునండి, థ్యాంక్ యూ. మా ఫోక్ జోనర్ ఈరోజు కండక్ట్ చేస్తున్నందుకు, దానికి సంబంధించిన పాట వేసినందుకు మళ్ళీ థ్యాంక్స్ అండి. మరి తెలుగులో మన భాషల్లో, మన మాతృభాషల్లో తెలుగు కానీ హిందీ కానీ తమిళ ఏదన్నా కానీ, మనం ఆంటీ అనగానే అంకిల్ అనగానే ఇంగ్లీష్లో మనకి ఎవరో తెలీదు కదా. ఆంటీ అంటే ఇప్పుడు ఉదాహరణకి మాకు హాంకాంగ్ లో మొన్న మధ్య మా స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అనమాట. ఒక చిన్న పిల్లాడి అమ్మని ఆంటీ అని సంబోధించారు. ఇప్పుడు ఆంటీ అని సంబోధించడంలో యాక్చువల్లీ ఏంటంటే పిన్ని అయ్యి ఉండొచ్చు, అత్త అయ్యి ఉండొచ్చు, కానీ ఆంగ్లంలో ఆంటీ అనేటప్పటికీ హాంకాంగ్ లో ఇక్కడ మాకు సహాయం చేసే పని వాళ్ళు, ఫారెన్ డొమెస్టిక్ హెల్పర్స్ ఎక్కువ ఉంటారు. సో ఆవిడ్ని ఆంటీ అనగానే ఫారెన్ డొమెస్టిక్ హెల్పర్ అన్నారు నన్ను అని ఆవిడకి కోపం వచ్చింది. ఓకే, అదే తెలుగు భాషలో చూడండి ఆ మాధుర్యం. మనం ఆంటీ అన్నాం కదా, పిన్న, అత్తయ్య, పెద్దమ్మ, అలా అడుగుతాం మనం. సో మన మన భారతీయ భాషల్లో అందులోని ఆ సౌందర్యమే అది, ఆ భాషా సౌందర్యం. సంబోధించినప్పుడు కూడా మనం ఆ వరసలు మనకి తెలుస్తాయి, ఆంగ్ల భాషలో అది తెలియదు. మరి మనకి ఇందాక చంద్రబోస్ గారు పాటలో దానిలో అంటారు వారు, పరభాష జ్ఞానాన్ని సంపాదించు కానీ నీ భాషలోని ఆ మాధుర్యాన్ని మటుకు నువ్వు వదలొద్దు అని అంటారు, నీ భాషలోనే నువ్వు సంభాషించు అంటారు. అలాగా మన తెలుగులో అందులో ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్న తర్వాత కంచు కంఠంతో మనం తెలుగు మాట్లాడితే ఎక్కడి వాళ్ళైనా సరే చెవులు ఇలా నక్కపెట్టి వింటారు అని అంటారు. మరి మీ దగ్గర పిల్లలు తెలుగు ఎలా నేర్చుకుంటున్నారు, తెలుగు తరగతుల గురించి క్లుప్తంగా ఏమైనా చెప్తారా? తప్పకుండా అండి, అదే మీరు అన్నది కరెక్ట్ అండి. మన తెలుగు భాషలో మాట్లాడితేనే ఆ బంధాలు, బంధుత్వాలు అవన్నీ కూడా ఏమంటారు దాన్ని ఉట్టి పడినట్టు తెలుస్తూ ఉంటాయి. మన పలకరింపులోనే ఉంటది అదంతా, ఆప్యాయత అంతా తెలుస్తుంది. ఇక్కడ ప్రత్యేకించి తెలుగు భాష అంటే, ఇప్పుడు మా ఇంటికి వస్తే, మా ఇంట్లో మా పాప, మాకు ఒకటే పాప అండి 11 సంవత్సరాలు, మా పాపతోటి మేము తప్పకుండా తెలుగులోనే మాట్లాడతాం. ఎండు ఆమెను ఇంగ్లీష్ లో సమాధానం చెప్పము, అసలు ఒకవేళ మాట్లాడినా మేము సమాధానం చెప్పాం. అందుకని అదే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఇప్పుడు మా పాప ఇక్కడ ఉన్న ఆ జనరేషన్ లో తెలుగు స్పష్టంగా మాట్లాడే పిల్లల్లో ఒకరని చెప్పొచ్చు. ఐ మీన్ గర్వంగా చెప్పగలుగుతాను నేను, సౌత్ ఆఫ్రికాలో తెలుగు మాట్లాడే పిల్లల్లో మంచి యాసతోటి. అది కూడా మాది బేసికలీ నెల్లూరు అండి, ఆంధ్రప్రదేశ్ లో.
సో ఆ నెల్లూరు యాసలో మాట్లాడే పిల్లల్లో నెంబర్ వన్ అని చెప్పొచ్చు. అవునా? ఒకసారి మాట్లాడి చెప్పండి, మీ అమ్మాయి ఎలా మాట్లాడుతుందో. ఇప్పుడు ఇంక సిగ్గుపడుతుంది, ఇప్పుడు మాట్లాడదు. బట్ మామూలుగా చెప్పండి, మామూలుగా మీ అమ్మాయి ఎలా మాట్లాడు, మిమ్మల్ని ఎలా పలకరిస్తుందో చెప్పండి. నన్ను మామూలుగా పిలుస్తుంది డాడీ అని, బట్ మామూలుగా చెప్తా ఉంటది అది చేయబడలేదు ఇది చేయబడలేదు అని. మామూలు తెలుగులో మన నెల్లూరు యాసలు అట్లుంటది అన్నమాట. అప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి వచ్చాడు అనమాట 4 సంవత్సరాల ముందే నాకు గుర్తు. నేను అంటే దానికి బాగా చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తాను, అంటే ఎవరైనా వస్తే కూర్చోబెట్టాలి, ఏమైనా తినండి, ఏమైనా కూర్చోండి, డాడీ వస్తారు కూర్చోండి అంటది ఎవరైనా రాగానే. చిన్నప్పటి నుంచి అలవాటు అది, ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ అప్పటి నుంచే. సో 6 ఇయర్స్ అప్పుడు మా ఫ్రెండ్ మా వాళ్ళ అబ్బాయి వచ్చారు మా ఇంటికి. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చెప్పామన్నమాట, ఎవరైనా వచ్చినప్పుడు పలకరించాలమ్మా ఎలా ఉన్నావు అది ఇది అని అడగాలని. అయితే ఆ అబ్బాయిని ఏమబ్బాయ్యా బాగున్నా అనింది. సో ఆ అబ్బాయికి అసలు షాక్, వాడు భయపడిపోయి అంటే మా అబ్బాయి అంటే నెల్లూరు యాసలో ఏమబ్బాయ్యా బాగున్నా అనింది అంతే. ఇంకా మొత్తం ఆ అబ్బాయికి ఇప్పుడు దాకా అది గడిచి 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంది, అయినా కూడా ఇప్పుడు కూడా అంటుంటారు వాళ్ళ ఫాదర్ గాని ఆ అబ్బాయి గాని. ఆ పాప పేరు నివృత్తి. సో నివృత్తి ఇట్లా పలకరించింది ఆ రోజు, ఎందుకు అట్లా అనింది అని చెప్పి అప్పుడు అన్నాడు. వారికి అర్థం కాలేదు అసలు, బేసికలీ కొంతమందికి తెలుగు రాదు. సో ఇలా అడిగే తల్లికి ఇంకా ఏదో పెద్దోళ్ళు మాట్లాడినట్టు అనిపించి అబ్బాయి సిగ్గుపడిపోయాడు సమాధానం చెప్పకుండా. బట్ మేము తప్పకుండా తెలుగే ఎంకరేజ్ చేస్తాము, ఇంట్లో తప్పకుండా తెలుగే మాట్లాడాలని. బయట కూడా కొంతమంది మామూలుగా మన మనబడి ఉంది కదా, మనబడి త్రూ తెలుగు క్లాసెస్ జరుపుతాం, యా సిలికాన్, అందులో కొంతమంది నేర్చుకుంటూ ఉన్నారు. బట్ నా ఫిలాసఫీ ఏంటంటే క్లాసులకు పంపించి నేర్పించాల్సిన పరిస్థితి రాకూడదు మన భాషకి. మన మాతృభాష మనం ఇంట్లోనే నేర్పించగలిగితే అది ఇంకా ఉత్తమం. సో మనం వేరే భాషలు అయితే బయటకు పంపించి నేర్పించాలి, కానీ తెలుగు కూడా నేర్పించే దుస్థితి రాకూడదు అనేది నా ఉద్దేశం. అలాగే ఇప్పుడు మీరు మూడో అంశం, మీరు అనుకున్న కార్యక్రమంలో ప్రవాస తెలుగు పురస్కారాలు, దీని గురించి ఈ ఆలోచన ఎలా కలిగింది? ఇప్పుడు ప్రపంచం అంతటా ఇన్ని 70 దేశాలు ఉంటే 70 దేశాల్లోనూ సైనికులు, భాషా సైనికులు బోర్డు మంది ఉన్నారు, మరి ఇక్కడ మరి మీరు ఎలా 10 మందిని ఎంచుకుంటారు అనేది మీ ఆలోచన ఏ విధంగా ఉంది? అంటే సింపుల్ అండి, ఇప్పుడు మీరు అన్నట్టు ఎంతో వేల మంది భాషకి కృషి పడే వాళ్ళు, కృషి చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు ప్రపంచ వ్యాప్తంగా, మనం అందరినీ గుర్తించలేము. సో మేమేందంటే మామూలుగా లింక్ ఒకటి ఇచ్చి అందులో రిజిస్టర్ చేసుకోండి అని చెప్పాను. అంటే విత్ ఆల్ వాళ్ళు చేసిన తెలుగు కృషి కానీ మన అభివృద్ధి పాటు పడిన తెలుగు ప్రవాసులు దరఖాస్తులు అని అన్ని మొత్తం అందులో చేసుకోవచ్చు అని చెప్పాము అనమాట. అందులో చేసుకున్న వాళ్ళని వాళ్ళ ఒక జ్యూరీ నియమించడం జరిగింది. వాళ్ళు ఒక 5 ఆరుగురు కలిసి దాని నుంచి సెలెక్ట్ చేస్తారు అన్నమాట, ఆ క్రైటీరియా మ్యాచ్ అయిన వాళ్ళ ప్రకారం చేస్తారనమాట అది. సో వాళ్ళు అంటే ఇప్పటిదాకా వాళ్ళు ఏదైనా పబ్లికేషన్స్ కానీ ఆర్ ఇలాంటివి ఏమైనా ఇంకేమైనా తెలుగుకి సంబంధించి ఎనీ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ కానీ ఎనీథింగ్ వాళ్ళు అలాంటివి ఏదైనా సరే విత్ ప్రూఫ్ వాళ్ళు అప్లోడ్ చేయొచ్చు. యాక్చువల్ అయితే నిన్న ఈ రోజే లాస్ట్ డేట్ 31st, బట్ చాలా మంది రిక్వెస్ట్ మీద అంటే అది చాలా లేట్ గా చేరింది అన్నమాట జనాలు, అంటే అందరి దృష్టి ఎన్ఆర్ఐ తెలుగు ఐడల్ మీద ఉంది, అది కొంచెం క్రేజీ కాంపిటీషన్ లాగా ఉంది కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇది కొంతమంది పట్టించుకోలేదు. సో ఈ రోజు లాస్ట్ డేట్ అనగానే చాలా మంది రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ప్లీజ్ అండి ఒక వారం అండి ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి అంటే 10th August దాకా దీన్ని పొడిగించడం జరిగింది. అవును అవునండి. సో 10 August దాకా ఈ రోజే జస్ట్ నిర్ణయించుకున్నాం పొద్దున్నే. సో ఈ రోజు సాయంత్రానికి క్లోజ్ చేసే బదులు ఇంకొక 10 రోజులు ఎక్స్టెండ్ చేయొచ్చు అని. సో దాంట్లో వచ్చిన ఎంట్రీస్ పరంగా వాళ్ళు మొత్తం క్రైటీరియా అంతా చూసుకొని వాళ్ళు సెలెక్ట్ చేస్తారండి జ్యూరీ. ఆర్గనైజర్స్ మన తరఫు నుంచి ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎందుకంటే మళ్ళీ బయట ఏమనుకోకూడదు కాబట్టి మనం ఇన్వాల్వ్ అయ్యామని. సో కంప్లీట్ ఎన్ఆర్ఐ తెలుగు ఐడల్లో కానీ కాంపిటీషన్ పరంగా కానీ ఈ ప్రవాస తెలుగు పురస్కారాల్లో కానీ ఆర్గనైజర్స్ నుంచి ఎవరు లేకుండా చూసుకున్నామండి అది. అప్పుడు బాగుంటుంది, అంటే క్వాలిటీగా జరుగుతోంది ఈ కార్యక్రమం, పక్షపాతం లేకుండా జరుగుతోంది అనేది తెలుస్తుంది ఇప్పుడు. అవును అవునండి, బాగుంది, చాలా బాగుంది. మరైతే మీరు ఈ కార్యక్రమం గురించి, కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి మా టోరీ ఆత్మీయులకు ఒకసారి చెప్తారా?
తప్పకుండా అండి. యా సో ఈ ఇందాక చెప్పినట్టు జయ గారు చెప్పినట్టు తెలుగు భాష దినోత్సవం అని ఆగస్టు 28-29 తేదీలలో ఆర్గనైజ్ చేస్తున్నామండి. సో క్లుప్తంగా చెప్తాను మీకు అంటే అవుట్లైన్ డీటెయిల్స్. 28th వచ్చి మన మొత్తం అసోసియేషన్స్ తరఫున అందరూ రిప్రజెంట్ చేసే వాళ్ళందరూ మాట్లాడతారు. దాంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్యంగా చెప్పడం మర్చిపోయినాను నేను ఇందాక. ఇప్పుడు దీనివల్ల కొన్ని మాకు ఒక యూనిక్ ఐడియా వచ్చిందండి. అంటే ఇప్పుడు ఈ కోవిడ్ వల్ల ఇబ్బందులు పడుతున్న మన అంతరించిపోతున్న కళలు ఉన్నాయి, ఎస్పెషల్లీ రిమోట్ ఏరియాస్ లో ఉంటాయి కొన్ని, చెక్క భజన, తప్పెట్ల గుళ్ళు, చెంచు భాగవతం, పగటి వేషాలు, కర్రసాము, గరగ, సవరలు, రాయలసీమ కొరవయ్యలు, లంబాడి డప్పులు, పేరిణి తాండవం, తోలుబొమ్మలాట, ఇలాంటివన్నీ కొన్ని పేర్లు. అంటే కొన్ని పేర్లు కూడా నాకు తెలిసి చాలా మందికి విని కూడా ఉండరు. యా సో ఇలాంటి వారిని మొత్తం ఐడెంటిఫై చేసి వారిని రిమోట్ ఏరియాస్ లో వాళ్ళకి వెళ్ళి మేము రికార్డ్ చేసి ఆ ప్రోగ్రామ్స్ స్పెషల్ ప్రోగ్రామ్ లాగా అది క్రియేట్ చేసి అది 28th కి ప్రసారం చేస్తున్నామండి. తప్పకుండా అందరూ చూసి ఎంజాయ్ చేయాలనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అండ్ 29 పరంగా వస్తే మన ముఖ్య అతిథి తోటి స్టార్ట్ చేయించి ప్రోగ్రామ్, తర్వాత పెద్ద పెద్ద గెస్టులు చాలా మంది ఉన్నారండి. అంటే భాషా సాంస్కృతిక డిపార్ట్మెంట్స్ నుంచి కానీ, మినిస్ట్రీస్ నుంచి కానీ, తెలంగాణ స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం ఇద్దరిని సీఎంస్ ని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. వెంకయ్యనాయుడు గారిని కూడా లాస్ట్ ఇయర్ మాకు మా ప్రోగ్రామ్ వెంకయ్యనాయుడు గారి చేతుల మీదనే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఈ ఇయర్ కూడా మన వెంకయ్యనాయుడు గారి చేత చేయించాలనేది మా ఇంటెన్షన్. అండ్ బోత్ స్టేట్స్ చీఫ్ మినిస్టర్స్ ని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. దాంతో పాటు మన కిషన్ రెడ్డి గారిని, సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు కదా, వాళ్ళని, కవిత గారు ఆల్రెడీ అంగీకరించారు, తర్వాత మన లక్ష్మీ పార్వతి గారు గాని, ఇలాంటి చాలా మంది విఐపీ గెస్ట్ చాలా మంది వస్తున్నారండి 29th ప్రోగ్రామ్ రోజు. సో అందరూ తప్పకుండా మా ఫేస్బుక్ లో కానీ, ఏబిఆర్ యూట్యూబ్ లింక్ లో కానీ, వీదిఆర్గు ఫేస్బుక్ లింక్ లో కానీ తప్పకుండా అందరూ చూసి ఎంజాయ్ చేయాలి అండ్ మాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా అండి. ఎస్ఏటీసీ తరఫున అండ్ వీదిఆర్గు తరఫున నేను అందరినీ కోరుకుంటున్నాను. చాలా సంతోషం అండి, చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఇంత పకడ్బందీగా మీ టైం స్కెడ్యూల్ ఉండి, మీరు అంత వ్యస్తంగా ఉన్నా కానీ మా కోసం అని సమయం తీసుకుని ఒక గంట సేపు మాకు చాలా కార్యక్రమాల గురించిన వివరాలు ఇచ్చారు. చాలా సంతోషం అండ్ మీకు చాలా చాలా శుభాభినందనలు. ఆల్ ద బెస్ట్. అండ్ ఈ కార్యక్రమంలో మేము పాల్గొని మేము కూడా మీకు మా సహాయాన్ని ఆ విధంగా అందజేస్తాం. తప్పకుండా అండి. లాస్ట్ ఇయర్ కూడా హాంకాంగ్ నుంచి మీరు పార్టిసిపేట్ చేశారు అండ్ ఈసారి కూడా మీరు సపోర్ట్ చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ పేరు పేరున ప్రతి అసోసియేషన్ కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి ఈ ప్లాట్ఫామ్ ద్వారా మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్ అండి. ఆల్ ద బెస్ట్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు మీరు. మీరు వీధియర్గు సౌత్ ఆఫ్రికన్ తెలుగు అసోసియేషన్, అలాగే వీధియర్గు వెంకట్ గారు, విక్రమ్ గారు, వీవీలు, విక్టరీ, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నమస్కారం. ధన్యవాదాలు. నమస్కారం. మనం ఇప్పటిదాకా మాట్లాడడం సౌత్ ఆఫ్రికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు, అలాగే ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుతం ఎన్ఆర్ఐ తెలుగు ఐడల్ అనే కార్యక్రమం వివరాలు, రానున్న తెలుగు పురస్కారాల గురించి. ముఖ్య కార్యక్రమం ఏంటిది అంటే గెడుగు వెంకటరామూర్తి గారి 158వ జన్మదినోత్సవం వేడుకలు, ఈ భాషా దినోత్సవాన్ని, తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోబోతున్నారు. ఆ కార్యక్రమ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మరి మీరందరూ కూడా ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తారని, పాల్గొంటారని ఆశిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం వింటున్న ఆత్మీయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కార్యక్రమానికి సాంకేతిక సహకారం అందించిన మహేష్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. తరువాత కార్యక్రమం మనకి సమీక్ష అనేది వచ్చేస్తుంది. లాహిరి నిర్వహిస్తారు ఈ కార్యక్రమాన్ని, ఆ కార్యక్రమాన్ని కూడా విని ఆనందించండి. అయితే ఇప్పుడు మీకు ఒక చక్కని పాట వినిపిస్తూ నేను సైన్ ఆఫ్ చేసేస్తాను. నేను జయ, హాంకాంగ్ నుంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను మీకోసమని. మా తెలుగు తల్లికి అంటూ బుల్లెట్ చిత్రం నుంచి ఈ పాట వింటూనే ఉండండి. తెలుగు వారి ఆత్మీయ వారిది టోరీ. మళ్ళీ వచ్చే శనివారం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.